హలో ఫ్రెండ్స్, మనం ఇంతకు మొదటి ట్యూటోరియల్లో పిక్ టూల్ గురించి తెలుసుకుందాము. ఈరోజు ట్యూటోరియల్లో లైన్ టూల్, దాన్ని ఎలా ఉపయోగించాలి, దాంతో ఎలా షేప్స్ డ్రా చేయాలో చూపెడతాను. ముందుగా కొరల్ డ్రా ఓపెన్ చేద్దాం. ఓకే, కొరల్ డ్రా ఓపెన్ అయింది కదా. ఇప్పుడు వచ్చేసి ఇది లైన్ టూల్ గ్రూప్ అనమాట. ఈ గ్రూప్లో పక్కన చిన్న ట్రయాంగిల్ క్లిక్ చేస్తే మన గ్రూప్ ఓపెన్ అవుతుందని చెప్పాను కదా, క్లిక్ చేశాను, గ్రూప్ ఓపెన్ అయిపోయింది. మొదట ఉన్న టూల్ ఏంటంటే ఫ్రీ అండ్ టూల్. ఈ ఫ్రీ అండ్ టూల్తోని లైన్ ఎలా గీయవచ్చో చూపెడతాను. మినిమం లైన్ ఎక్కడ బిగించేయాలో అక్కడ క్లిక్ చేసి కర్సర్ మన క్లిక్ చేసి రిలీజ్ చేయాలి. తర్వాత ఎక్కడి వరకు అయితే లైన్ రావాలో అక్కడ వరకు మన కర్సర్ తీసుకెళ్ళి అక్కడ మరోసారి క్లిక్ చేస్తే లైన్ ఎండ్ అవుతుంది. ఈ రెండు చుక్కలు ఏవైతే కనబడుతున్నాయో వాటిని నోడ్స్ అంటారు. మన కర్సర్ అక్కడ తీసుకెళ్తే పేరు కూడా కనబడుతుంది, చూడండి, అలా నోడ్స్ అంటారు. ఈ నోడ్ ఏంటిదంటే ఇంకో లైన్కు గీసేటప్పుడు దీని ద్వారా జాయింట్ అవుతుంది అనమాట. అంతేకాకుండా దీన్ని షేప్ టూల్తో ఈ నోడ్ బై క్లిక్ చేసి ఈ లైన్ని ఎడిట్ చేయవచ్చు. సో ఇది నోడ్, ఉదాహరణకు మీకు చూపెడతాను. ఈ నోడ్ కాకుండా మనం పక్కకి ఇలా లైన్ గీసామనుకోండి, క్లిక్ చేసి కిందికి కర్సర్ తీసుకెళ్ళి మరోసారి క్లిక్ చేస్తున్నాను, లైన్ వచ్చింది. ఇప్పుడు మనము పిక్ టూల్ తీసుకుందాం. పిక్ టూల్ తీసుకుంటే ఏంటిది, ఇది వేరే ఆబ్జెక్ట్ లాగా వచ్చేసింది. నెక్స్ట్ సెకండ్ లైన్ ఏదైతే గీసామో అది వేరే ఆబ్జెక్ట్ లాగా వచ్చింది. అలా కాకుండా మనకు ఆ లైన్కి జాయింట్ అయి రావాలి, చూపిస్తాను. ఓకే, క్లిక్ చేశాను కదా, ప్లేన్ టూల్ తీసుకున్నాం కదా. ఈ నోట్ పైన కరెక్ట్గా క్లిక్ చేసి మళ్ళీ కిందికి వచ్చిన తర్వాత మరోసారి క్లిక్ చేయాలి. హోల్డ్ చేయకూడదు, మౌస్ ఎప్పుడైనా హోల్డ్ చేయకూడదు ఈ టూల్లో, ప్రియన్ టూల్లో. ఓకే, క్లిక్ చేశాను, లైన్ వచ్చేసింది. మరోసారి పిక్ టూల్ తీసుకుంటే చూసారా, ఇది మొత్తం రెండు లైన్లు ఒక ఆబ్జెక్ట్ లాగా కనబడుతున్నాయి. అలా అనమాట, మనం జరిపిన ఈ రెండు లైన్లు జరుగుతాయి. ఓకే, లైన్ టూల్తోని ఇలా లైన్ గీసుకోవచ్చు. లేదంటే షేప్ ఎలా గీయాలి, షేప్ అంటే ఏదో ఒక షేప్ అనుకోండి, సర్కిల్ కింద ఇలా క్లిక్ చేసి హోల్డ్ చేసి మనం ఇలా డ్రా చేయాలి. కాకపోతే అంత కరెక్ట్ రాలేదు. ఇది కరెక్ట్గా గీయడానికి వేరే టూల్స్ ఉన్నాయి, మనం సర్కిల్ గీయడానికి వేరే టూల్స్ ఉన్నాయి. కాబట్టి మీకు షేప్ ఎలా గీయాలో చూపించడం కోసం ఇలా గీశాను. ఓకే, అంతేకాకుండా మనం ఒక రెక్టాంగిల్ గీద్దాం అనుకోండి. రెక్టాంగిల్ అయితే సాధారణంగా మనం ఇలా క్లిక్ చేసి ఇలా 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 గీసేస్తాం. ఈ రెక్టాంగిల్ వచ్చేసింది, కాకపోతే కరెక్ట్గా అంత బాగా రాలేదు, చూడండి. అలా కాకుండా మనము క్లిక్ చేసి మౌస్ బటన్ రిలీజ్ చేసిన తర్వాత మనకి ఎక్కడి వరకు అయితే రావాలో అక్కడ, ఎక్కడి వరకు అయితే కావాలో అక్కడ క్లిక్ చేసి మరోసారి క్లిక్ చేయాలి ఇదే డాట్ మీద మరోసారి. ఎందుకంటే జాయింట్ కాడానికి, ఇంకో లైన్ జాయింట్ కాడానికి ఇట్లా ఇలా మళ్ళీ ఇదే డాట్ మీద పెట్టి క్లిక్ చేసి ఇలా 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 గీయాలి. ఓకే, రెక్టాంగిల్ వచ్చేసింది చూసారు. ఇప్పుడు మొత్తం అన్ని లైన్స్ జాయింట్ అయినాయి. ఎప్పుడైతే అన్ని లైన్స్ జాయింట్ అయినా అదొక ఆబ్జెక్ట్ కిందికి మారిపోయింది అనమాట. ఒకవేళ మనం కలర్ ఫిల్ చేయండి, పిక్ టూల్ సెలెక్ట్ చేసుకొని మనం కలర్స్ ప్యాలెట్లో అనేది లెఫ్ట్ క్లిక్ చేస్తే కలర్ ఫిల్ అవుతుంది. ఇంతేకాకుండా మనకి ఈ చుట్టూ ఏదైతే లైన్ వచ్చిందో దాన్ని గురించి ఇప్పుడు చెప్తాను. ఇది డిలీట్ చేసి లైన్ టూల్లో మనము ఇలా లైన్ గీసాం కదా, లైన్ గీసాం. దీన్ని మనం ఈ లైన్ని థిక్నెస్ పెంచుకోవాలన్నా ఇక్కడ నుంచి ఇక్కడికి ఏవైతే ప్రాపర్టీస్ ఉన్నాయో అవి ఉపయోగపడతాయి. ఉదాహరణకి ఇక్కడ మనకు లైన్ థిక్నెస్ అంటే 0.2 mm ఉంది. దీన్ని మనము 2 mm తీసుకుందాం, 2.0 mm. ఓకే, బ్లాక్ కలర్లో లైన్ థిక్గా వచ్చేసింది. కాకపోతే మనకి బ్లాక్ కలర్ వద్దు, వేరే కలర్ కావాలి. కలర్ ప్యారెట్లో రైట్ క్లిక్ చేయాలి, గుర్తుపెట్టుకోండి బాగా. రైట్ క్లిక్ చేస్తే మనకు అవుట్లైన్ ఫిల్ అవుతుంది. అదే లెఫ్ట్ క్లిక్ చేస్తే ఇన్ కలర్ అంటే లోపల కలర్, ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో ఆ ఆబ్జెక్ట్ లోపల ఫిల్ అవుతుంది. ఈ లైన్ కాబట్టి మనము రైట్ క్లిక్ చేయాలి. నేను రైట్ క్లిక్ చేశాను, రెడ్ ఫిల్ అయింది, చూసారా. అదే ఆబ్జెక్ట్ అనుకోండి, ఆబ్జెక్ట్ క్లిక్ ఇస్తాను అంటే ఒక రెక్టాంగిల్ తీసుకుందాం, రెక్టాంగిల్. ఓకే, ఇప్పుడు లెఫ్ట్ క్లిక్ చేశాను, కలర్ లోపల ఫిల్ అయిపోయింది, చూసారా. మనం అవుట్లైన్ కూడా ఫిల్ చేసి చూపిస్తాను. రైట్ క్లిక్ చేస్తున్నాను, అవుట్లైన్ ఎల్లో ఫిల్ అయింది. కాకపోతే మీకు సన్నగా ఉంది కాబట్టి కనబడట్లేదు. లైన్ థిక్నెస్ పెంచుతాను, చూసారా, కనపడింది రైట్. డిలీట్ చేద్దాం,
ఇప్పుడు లైన్ అనేది ఈ లైన్ గీసాం కదా, ఈ లైన్ని మనము ఇక్కడ ముందు యారో లాగా చేయాలంటే ఈ ప్రాపర్టీస్లో ఇక్కడ క్లిక్ చేస్తే యారో అవుతుంది. థిక్నెస్ లేదు కాబట్టి మీకు కనిపించలేదు, థిక్నెస్ పెంచుకుందాము. 3 mm పెట్టాను, ఇదిగో చూసాను యారో లాగా అవుతుంది. యారో వద్దనుకున్నారనుకోండి, ఇది క్లిక్ చేస్తే యారో వెళ్ళిపోతుంది, యారో పెడదాం. వెనుక యారో ఉంది కదా, ఒక షేప్ ఉంటుంది కదా, ఆ షేప్ చూపిస్తాను ఇదిగో. రైట్, ఇలా యారో అనేది లైన్ రావాలంటే మధ్యలో గీత ఏదైతే లైన్ ఉందో అది డాట్స్ కానీ లైన్స్ కానీ రావాలంటే ఈ ప్రాపర్టీస్ ద్వారా సెట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి డాషెస్ డాట్స్, రైట్, ఇలా చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఈ ఫ్రీ అండ్ టూల్ అయిపోయింది. ఫ్రీ అండ్ టూల్తో ఇంకో షేప్ ఏంటంటే, ఇంకోటి మర్చిపోయాను, ఇది ఇలా కూడా మనం లెటర్స్ కూడా డ్రా చేయవచ్చు. ఇవన్నీ డాట్స్ ఏవైతే వచ్చినాయో నోట్స్, వాటిని అనేది మనం షేప్ టూల్తోనే ఈ కర్వ్స్ కరెక్ట్గా సెట్ చేసుకోవచ్చు. రైట్, షేప్ టూల్ గురించి మీకు వేరే లెసన్స్లో చెప్తాను. ఇప్పుడు ఏమైంది, మనకు వచ్చేసి ఇది ఫ్రీ అండ్ టూల్ గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు 2-point line tool, 2-point line tool ఉంది కదా. 2-point line tool ఏంటిదంటే, క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ క్లిక్ చేస్తే రావట్లేదు, చూసానా రాదు. ఏంటంటే దీనికి క్లిక్ చేసి హోల్డ్ చేయాలి, అంటే మౌస్ బటన్ హోల్డ్ చేసి ఎక్కడికే వరకు అయితే మీకు లైన్ రావాలో అక్కడికి తీసుకెళ్ళి మౌస్ బటన్ రిలీజ్ చేయాలి, అప్పుడు లైన్ వస్తుంది. చూసారా లైన్ వచ్చింది. అలాగే ఇంకో లైన్ పైనుంచి కిందకి గీస్తాను, లైన్ వచ్చింది. ఇలా లైన్స్ గీసుకోవచ్చు అన్నమాట. కాకపోతే దీంతో కర్వ్స్ గీయడానికి రాదు. దానికి క్లిక్ చేశాను కదా, ఇవో కర్వ్ గీద్దామంటే రావట్లేదు, చూడండి ఏం చేసానా, రావట్లేదు, కరువు రాదు, అన్ని సైడ్స్ లాగా వస్తుంది అన్నమాట. చూసారా ఇలా రెక్టాంగిల్ వచ్చింది. ఇలా రెక్టాంగిల్ గీయవచ్చు కానీ కరువు రావు, సర్కిల్ గీయలేము. మళ్ళీ లైన్ టూల్స్ గ్రూప్ లోపల థర్డ్ వన్ ఏంటిది, బిజియర్ టూల్. ఈ బిజియర్ టూల్ వచ్చేసి ఫస్ట్ మనం ఫ్రీ అండ్ టూల్ ఎలా గీసామో ఇది కూడా అలానే క్లిక్ చేసి కరసర్ రిలీజ్ చేసి మళ్ళీ ఎక్కడ కావాలో అక్కడ క్లిక్ చేస్తే లైన్ వచ్చేస్తుంది. కాకపోతే దీని ప్రత్యేకత ఏంటిదంటే, మళ్ళీ మనం వేరే చోట క్లిక్ చేసాం అనుకోండి, అక్కడ నుంచి ఇక్కడ కంటిన్యూ లైన్ వచ్చేస్తుంది. ఇంతకుముందు ఫ్రీ అండ్ టూల్లో మనం మళ్ళీ అదే డాట్ పైన నోట్ పైన క్లిక్ చేసి ఆ నుంచి కంటిన్యూ చేసుకోవాల్సి వచ్చేది, ఇది అలా కాదు. ఇప్పుడు చూసారు ఇక్కడ వరకు వచ్చాను కదా, ఇక్కడ మళ్ళీ దీనిపైన క్లిక్ చేస్తలేను, డైరెక్ట్ ఇక్కడ క్లిక్ చేస్తాను. చూసారు లైన్ వచ్చేసింది, ఇలా లైన్. అంటే ఇది మనకు ఈ లైన్ అనేది మనం ఎక్కడికి ఎండింగ్ చివరి ఎక్కడ మొదలు పెట్టామో అక్కడికి తీసుకెళ్లేంత వరకు ఎండ్ కాదు. మరోసారి చూపిస్తాను, ఇలా ఉంది కదా, ఇలా క్లిక్ చేసి ఇలా క్లిక్ చేసాను, ఇప్పుడు ఎండ్ కాలేదు. ఎండ్ చేయాలంటే మనము పిక్ టూల్ తీసుకుంటేనే ఇది ఎండ్ అవుతుంది, లేదా కీబోర్డ్లో కంట్రోల్ పట్టుకొని స్పేస్ బార్ ప్రెస్ చేయాలి, ఎండ్ అవుతుంది. దీంతో షేప్స్ గీయొచ్చా చూద్దాం. రౌండ్ షేప్ ఇలా హోల్డ్ చేసి డ్రాగ్ చేస్తే ఎలా హ్యాండిల్స్ వచ్చాయి చూడండి. మీకు ఇప్పుడు లైన్ కనబడతలేదు, సెకండ్ డాట్ క్లిక్ చేసినప్పుడు, సెకండ్ డాట్ క్లిక్ చేసినప్పుడు ఇలా లైన్, ఇలా లైన్ వస్తుంది, ఇలా లైన్ వస్తుంది, ఇలా ఇలా తీసుకోవాలి. రైట్, సర్కిల్ వచ్చింది, అంత కరెక్ట్గా రాలేదు కాకపోతే ఓవెల్ టైప్లో వచ్చింది కదా. వీటిని మనం షేప్ టూల్తోనే కొంచెం సెట్ చేసుకోవచ్చు. సో ఇది డిలీట్ చేద్దాం. ఒకవేళ మనము నేను ఇందాక మీకు అందులో ఎస్ రాశాను కదా, ఇక్కడ కూడా ఎస్ రాసి చూపిస్తాను. ఎస్ రాశాను, కాకపోతే ఎస్ రాసిన తర్వాత ఇది మళ్ళీ ఫస్ట్ ప్లేస్కి ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడికి వెళ్తే కానీ ఈ లైన్ ఎండ్ కాదు. ఇక్కడికి నేను ఎస్ వరకు ఎండ్ చేయాలంటే కంట్రోల్ బటన్ స్పేస్ బార్ ప్రెస్ చేస్తే ఎండ్ అవుతుంది. చూసారా ఇలా అన్నమాట. ఓకే, బిజియర్ టూల్ అయిపోయింది. పెన్ టూల్, పెన్ టూల్ ఏంటిదంటే సేమ్ బిజియర్ టూల్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత చూసారా నేను రిలీజ్ చేశాను, మౌస్ బటన్ రిలీజ్ చేసి కర్సర్స్ తీసుకెళ్తుంటే దాన్ని నింపడి బ్లూ కలర్లో కనబడుతుంది చూడు, అలా లైన్ వస్తుంటుంది. ఎక్కడ వరకు అయితే కావాలో అక్కడ వరకు తీసుకెళ్ళిన తర్వాత అక్కడ క్లిక్ చేస్తే అక్కడికి లైన్ వస్తుంది, కానీ వదులుతలేదు చూడండి,
ఆ లైన్ వదులుతలేదు, మళ్ళీ ఈడ క్లిక్ చేశాను, ఈడ క్లిక్ చేశాను, లైన్ వదులుతలేదు. ఎందుకు వదలేదంటే మనం సేమ్ ఎక్కడైతే బిగిన్ చేసామో అక్కడ వరకు తీసుకెళ్లేంత వరకు వదలదు. వస్తుంది దానికి మ్యాగ్నెట్లో అతుకుపోతుంది, క్లిక్ చేస్తే లైన్ ఎండ్ అయిపోతుంది, అంటే ఒక ఆబ్జెక్టివ్ అయిపోయింది. డిలీట్ చేస్తున్నాను. నెక్స్ట్ బీ స్ప్లైన్ టూల్. ఈ బీ స్ప్లైన్ టూల్ ఏంటిదంటే మనము లైన్ గీస్తుంటే చూపిస్తాను, క్లిక్ చేసినా కదా ఇందాక పెన్ టూల్ మాదిరిగానే వస్తుంది, ఇలా వచ్చింది కదా, ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇలా చూసారా, మనకు గీసే లైన్ మీద నోట్ పడట్లేదు, అవుట్ సైడ్లో పడుతుంది. ఇలా ఇలా గీసి మనం కరువు బాక్సెస్ కానీ కరువు లైన్స్ గీయడానికి చాలా ఉపయోగం ఉంటుంది. ఇలా 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 చూసారా, అక్కడికి తీసుకెళ్ళగానే స్టార్టింగ్ పాయింట్కి తీసుకెళ్ళి ఆటోమేటిక్ అదే రౌండ్ అప్ అయిపోయింది, క్లిక్ చేయగానే గీయడం ఎండ్ అవుతుంది. ఓకే ఇలా వస్తుంది అన్నమాట. దీంట్లో ఒక్కటి ఏంటిదంటే డబుల్ క్లిక్ చేయాలి, ఎండ్ కావాలంటే డబుల్ క్లిక్, కంపల్సరీ డబుల్ క్లిక్ చేయాలి ఇలా, రైట్. ఓకే మిగతా టూల్స్ గురించి నెక్స్ట్ లెసన్స్లో చెప్తాను.